వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ చాలా గమ్మత్తుగా ఉన్నాయి గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని స్థానాల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా ఉన్నారు మనం ఆ ఇరవై సంవత్సరాలుగా గెలవని స్థానాల్లో కనుక ఒకసారి కనుక చూసినట్లయితే కురుపాం కురుపాంలో గత ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు గెలలేదు మొదటిసారి కురుపాంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది ఇక బొబ్బిలి బొబ్బిలిలో కూడా బేబీ నాయని మొదటిసారి ఇక్కడ ఇరవై ఏళ్ళ తర్వాత ఇక్కడ గెలవడం జరిగింది అదేవిధంగా పాడేరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు పాడేరులో తెలుగుదేశం పార్టీ గత ఇరవై ఏళ్ళుగా గెలవలేదు ఈసారి కూడా గెలవలేదు ఇక ప్రతిపాడులో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది కొత్తపేటలో కూడా అదే పరిస్థితి జగ్గంపేటలో కూడా గత ఇరవై ఏళ్ళ క్రితం ఎవరైతే ఇప్పుడు పోటీ చేసినట్టు జ్యోతుల్ నెహ్రూ ఆనాడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారో మళ్ళీ తిరిగి ఇరవై ఏళ్ళ తర్వాత జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచింది ఇక రంపచోడవరంలో కూడా అదే పరిస్థితి రంపచోడవరంలో ఇరవై ఏళ్ళ క్రితం తెలుగుదేశం గెలిచింది మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత ఇక్కడ డెలజన్ ఇక తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ఈలి నాని వాళ్ళ మదరు ఈలి నాని వాళ్ళ మదరు లాస్ట్ టైం గెలిచారు బై ఎలక్షన్లో మళ్ళీ తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక తిరువురులో కూడా అదే పరిస్థితి తిరువురులో గత ఇరవై ఏళ్ళుగా గెలవడం లేదు పామరులో అదే పరిస్థితి పామరులో కూడా ఓడిపోతూ ఉంది వరుసగా విజయవాడ వెస్ట్ విజయవాడ నడిబొడ్డున నియోజకవర్గం విజయవాడ వెస్ట్లో కూడా ఒక ఇరవై ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి సుజనా చౌదరి గెలిచారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఇక మంగళగిరిలో కూడా ఇరవై ఏళ్ళ తర్వాత నారా లోకేష్ లాస్ట్ టైం కూడా ఓడిపోయారు ఈసారి ఆయన విజయం సాధించడంతో మంగళగిరిలో ఒక రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు బాపట్లలో కూడా అదే వేగసేన నరేంద్ర వర్మ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం లేదు గెలిస్తే వైఎస్ఆర్ సిపి లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చేది మొట్టమొదటిసారి బాపట్లో ఇరవై ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురవేసింది ఇక గుంటూరు ఈస్ట్ గుంటూరు ఈస్టు మొదటి నుంచి కూడాను ఇక్కడ వైఎస్ఆర్సిపి అంటే గత రెండుసార్లుగా వైఎస్ఆర్సీపీ గెలుస్తూ వచ్చింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుచుకుంటూ వస్తుంది గుంటూరు ఈస్ట్ మొదటిసారి నజీర్ ఇక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది ఇరవై ఏళ్ల తర్వాత ఇక నరసరాపేటలో కూడా గత ఇరవై ఏళ్ళగా కా తెలుగుదేశం పార్టీ గెలుస్తూనే లేదు ఈసారి మాత్రం అరవింద్ బాబు రూపంలో నర్సరాపేట టికెట్ను గెలుచుకుంది ఇక మాచరలో కూడా అదే పరిస్థితి ఎర్రగొండ పాలెంలో కూడా అదే పరిస్థితి ఉన్నది సంతనూతలపాడులో కూడాను ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో కూడా ఇరవై ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికార ఆధిక్యం సాధించేది గెలుపు దిశగా ఉన్నది కందుకూరు గిద్దలూరులో కూడా అదే పరిస్థితి గిద్దలూరులో కూడా గెలవలేదు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ గెలిచింది ఆ తర్వాత రెండుసార్లు కూడాను వైఎస్ఆర్సిపి గెలిచింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో గిద్దలూరులో ఇరవై ఏళ్ల తర్వాత ఇక్కడ గెలవడం జరిగింది ఆత్మకూరులో కూడా అదే పరిస్థితి ఆత్మకూరులో గత బై ఎలక్షన్లో మనం చూసాం అంతకుముందు ఎలక్షన్లో కూడా రెండు చోర్లు కూడాను వైఎస్ఆర్సీపీ దానికి ముందు కాంగ్రెస్ పార్టీ మేకపాటి ఫ్యామిలీ గెలుచుకుంటూ వస్తున్నది ఆత్మకూరులో ఆనం రామ్నారాయణ రెడ్డి నెల్లూరు వాసి ఆయన గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల రెండు నుంచి వైఎస్ఆర్ నుంచి కూడా గెలిచారు కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఆత్మకూరులో నుంచి ఆయన గెలవడం జరిగింది ఇక నెల్లూరు సిటీకి సంబంధించి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ రెండు కూడాను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా నారాయణ ఇద్దరు కూడాను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి నెల్లూరు సిటీ రూరల్ ఎప్పుడూ అక్కడ తెలుగుదేశం జెండా ఒక ఇరవై ఏళ్ళగా ఎగురుతలేదు ఈసారి మాత్రం ఉంది ఇక సర్వేపల్లిలో చాలా అనువీంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనం చూసాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లిలో ఒక ఇరవై ఏళ్ల క్రితం అక్కడ గెలిచారు మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవడం జరిగింది ఇక బద్వేల్లో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేది ఈసారి కూడా ఎగరేయలేదు అక్కడ వై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బద్వేల్లో గెలవడం జరిగింది కడప కడపలో మొట్టమొదటిసారిగా అంటే మొన్నట రెండు టర్మ్స్ కూడాను వైఎస్ఆర్సీపీ గెలిచింది అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉండేది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ కడపలో ఈరోజున మాధవి అక్కడ మాధవి గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికి కూడాను బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి గెలవడం అనేది కొంత ఆశ్చర్యం గురి చేసింది ఇక కోడూరులో కూడాను టీడీపీ గెలవలేదు ఇప్పటివరకు కూడా ఈసారి కూడా జనసేనకి దాన్ని పొత్తులో భాగంగా జనసేన కూడా జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది ఇక పులివెందుల్లో అయితే గత ఇరవై ముప్పై ఏళ్ల నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు ఈసారి కూడా గెలవలేదు ఇక జమ్మల అడుగులో కూడా ఆదినారాయణ రెడ్డి గెలవడం జరిగింది ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి గెలవడం జరిగింది మొన్న లాస్ట్ టైం ఆయన తెలుగుదేశం బీజేపీ నుంచే పొడి చేశారు అంతకుముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా గెలుచుకొస్తూ వస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి మరోసారి ఈసారి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలోకి దిగి ఆయన గెలవడం జరిగింది ఇక మైదికూరులో కూడా అదే పరిస్థితి ఉంది మైదికూరులో కూడా తెలుగుదేశం పార్టీ మొదటిసారి గెలవడం జరిగింది ఆళ్లగడ్డలో భూమా భూమా అఖిలప్రియ మొదటిసారి తెలుగుదేశం టికెట్ మీద గెలిచింది ఆమె లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు అంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి మొన్న లాస్ట్ టైం మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళ మదరు శోభా నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ప్రజారాజ్యం పార్టీలో అదేవిధంగా అంతకుముందు ఆళ్ళగడ్డలో ఒక ఇరవై ఏళ్ల క్రితం అంటే ఇప్పటి నుంచి కట్ చేసుకుంటే ఇరవై ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే భూమా అఖిలప్రియ మదరు వాళ్ళ తల్లిగారు దివంగత నేత అక్కడి నుంచి గెలవడం జరిగింది భూమా శోభా నాగిరెడ్డి సో తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది ఎందుకంటే తెలుగుదేశంలో గంగుల ఫ్యామిలీ భూమా ఫ్యామిలీ మధ్య వైరం నడుస్తూ ఉండేది ఆ వైరానికి తెగబడింది లాస్ట్ టైం గంగుల నాని గెలచడం జరిగింది ఈసారి ఆళ్ళగడ్డ నుంచి భూమి ఆకలే ప్రియగించారు ఇక నందికోట్కూర్లో కూడా ఇదే పరిస్థితి ఉంది నందికోట్కూర్లో కూడా కర్నూలు జిల్లా నందికోట్కూర్లో ఇరవై ఏళ్ల తర్వాత తెలుగుదేశంలో పార్టీ అధికారం వచ్చింది కర్నూలులో కూడా అదే పరిస్థితి ఉంది కర్నూలు టౌన్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో రెండుసార్లు కూడా గఫూర్ గెలవడం జరిగింది సిపిఎం నుంచి పొత్తులో భాగంగా వెళుతూ వస్తున్నది ఈ టికెట్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి సిపిఎం ఇలా గెలుచుకుంటూ వస్తుంది కానీ కర్నూల్లో చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంది ఇక పాండ్యంలో గౌర సురుచరిత గెలవడం జరిగింది పాండ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వరుసగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు మధ్యలో ఒకసారి ఓడిపోయారు కానీ పాండ్యంలో మొదటిసారి గౌరచరిత ఇరవై ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ జెండా ఎగరడం జరిగింది తెలుగుదేశం పార్టీకి నంద్యాలలో కూడా అదే పరిస్థితి ఉంది నంద్యాలలో వరుసగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటూ వస్తుంది నంద్యాలలో తొలిసారి ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరించింది కొడుమూరులో కూడా అదే పరిస్థితి ఉంది కొడుమూరులో కూడా ఇరవై ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంచింది ఇక పీలేరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ గెలవడం జరిగింది చంద్రగిరిలో కూడా అదే పరిస్థితి ఉంది చంద్రగిరిలో కాంగ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటూ వస్తుంది రాష్ట్ర టూ టర్మ్స్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఇరవై ఏళ్ల క్రితం ఇదే నియోజకవర్గంలో గెలిచారు మళ్ళీ ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తాను ఫస్ట్ టైం గెలిచినటువంటి నియోజకవర్గం చంద్రగిరి ఆ తర్వాత ఆయన కుప్పంకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడాను చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు కానీ ఈసారి పులివర్తి నాని మొదటిసారి ఆయన మళ్ళీ తెలుగుదేశం జెండాను చంద్రగిరి నియోజకవర్గంలో ఎగరవేస్తున్నారు ఇక గంగాధర్ నెల్లూరు గంగాధర్ నెల్లూరు జిడి నెల్లూరు అంటారు చిత్తూరు జిల్లాలో ఉంది చిత్తూరు జిల్లాలో నే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది థామస్ కూడా మొన్న లాస్ట్ టైం కూడా నారాయణస్వామి నారాయణస్వామి కూతురు ఈసారి పోటీ చేసింది కృపాలక్ష్మి నారాయణస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం మొదటిసారి డాక్టర్ థామస్ ఇక్కడ నుంచి ఇరవై ఏళ్ళ తర్వాత ఇక్కడ గెలవడం జరిగింది ఇక మరో కీలకమైన నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో పూతలపట్టు పూతల పట్టులో ప్రముఖ జర్నలిస్ట్ మురళి ఇక్కడ నుంచి గెలవడం జరిగింది ఇతను గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు జర్నలిజంలో అనేక సంవత్సరాల నుండి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మురళి ఈసారి పూతల పట్టు నియోజకవర్గంలో తొలిసారి ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ నుండి అసలు ఆ పుట్టిన తర్వాత ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవేయలేదు మొట్టమొదటిసారిగా పూతలపట్టు నియోజకవర్గంలో మురళి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేస్తారు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ గత ఇరవై ఏళ్లుగా గెలవనటువంటి అనేక నియోజకవర్గాలలో గెలిచిన పరిస్థితే మనకి కనిపిస్తోంది సో కోటేశ్వరరావు గారు